అసలు గుణశేఖర్ గారు అంటేనే గుర్తొచ్చేది సెట్ ఎవరైనా ఫస్ట్ టాపిక్ అదే తీస్తారు అసలు మీకు ఈ సెట్ మీద ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ అండి ఏదైనా ఏదైనా ప్రతి సినిమాకి ఒక ఏదో ఒక బ్యాక్ డ్రాప్ పెంచుకోవడానికి ట్రై చేస్తుంటారు స్పెషల్గా అదేండి ఫస్ట్ ప్రతి సినిమాకి నేపథ్యం అనేది చాలా ముఖ్యం అండి నా దృష్టిలో ఇప్పుడు చూడాలనుంది తీసుకుంటే కలకత్తా నేపథ్యం దానికి సో కలకత్తాలో మనం ఒక తెలుగు క్యారెక్టర్ దానికి ఒక అపార్ట్మెంట్సే కావాలి అది టిపికల్గా ఉండాలి సేమ్ కలకత్తాని రిఫ్లెక్ట్ చేస్తూ అందుకని మొదటిసారిగా కలకత్తా అపార్ట్మెంట్ సెట్ చేయడం జరిగింది అది నిజంగానే అంటే చిరంజీవి గారిని పెట్టుకొని కలకత్తాలో మనం రోజులు చేయలేం ఒకవేళ అలాంటి ఒక అపార్ట్మెంట్స్లో కూడా అసలు చేయలేం సో అలా సౌలభ్యం కోసం అది వేయడం జరిగింది సెట్ ఆ రోజుల్లో అది బాగా పెద్ద సెట్ అది అది ఆడియన్స్ కూడా చాలా కొత్తగాను ఇదిగా ఫీల్ అయ్యారు సో ఆ తర్వాత ఒక్కడ కూడా నేను పాత బస్తీలో ఒక కుర్రాడు చార్మినార్ బ్యాక్డ్రాప్లో చార్మినార్ను కూడా రెగ్యులర్గా కాకుండా నేను డిఫరెంట్ పాస్పెక్టివ్తో చూడడం జరిగింది అంటే ఒక రూఫ్ టాప్ మీద ననుచుంటే చార్మినార్ అలా కనిపిస్తుంది పైన మాత్రం మినార్లు కనిపిస్తాయి సో ఆ మినార్ల నేపథ్యంగా రూఫ్ టాప్స్ దీంతో మనం ఒరిజినల్గా షూట్ చేయలేం అప్పుడు టూ థౌజండ్ వన్లో పర్మిషన్ కూడా లేదు చార్మినార్ పైకి ఎక్కడానికి సో అందుకని సౌలభ్యం కోసం మనం సెట్ అయ్యటం జరిగింది సో అది భారీ సెట్ అవ్వటం వల్ల అది ఎలివేట్ అయిపోయింది ఆ తర్వాత మధురై డ్రాప్ మీనాక్షి అమ్మ డ్రాప్లో సో దాన్ని కూడా మనం అంటే బ్యాక్ బ్యాక్డ్రాప్ బట్టి ఆ బ్యాక్ డ్రాప్ డిమాండ్ మేరకు సెట్ వేసుకుంటూ వెళ్ళడం జరిగింది దాంతో అది బాగా ముద్రపడిపోయింది ఇప్పుడు సెట్ లేకుండానే నేను నా మొదటి సినిమా లాటి అయినా తర్వాత సోగస్టోడ్తరం అయినా మనోహరం అయినా మృగరాజు అయినా ఇవేవి కూడా సెట్లు ఉండవు ఈ సెట్లున్న సినిమాలు బాగా ప్రత్యేకంగా కనిపించడం మూలంగా రిస్క్ చేసి జస్ట్ సేఫ్ అంటే జస్ట్ సేఫ్ మించిన విజయం ఏముంది సార్ దీనికి ఎందుకంటే ఇది బడ్జెట్టే దాదాపు ఎనభై కోట్లు అన్నప్పుడు అంటే ఎనభై కోట్ల సేఫ్లో పట్టడం అనేది ఎంత గొప్ప విజయం